నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నాగులపాడు గ్రామంలో జొన్నవరపు కృష్ణ లాగలక్ష్మి కుటుంబానికి ఐక ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేకరించిన 45,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ ప్రణీత్ చౌదరి మాట్లాడుతూ దాతలు ముందుకు వచ్చి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. ఐక ఫౌండేషన్ చైర్మన్ రామకృష్ణ చౌదరి మాట్లాడుతూ నాగలక్ష్మి పాప అనారోగ్య సమస్యపై సోషల్ మీడియా ద్వారా తెలియజేయడంతో దాతల ద్వారా 45,000 రూపాయలు సేకరించామని ఆ మొత్తాన్ని డాక్టర్ ప్రణీత్ ద్వారా అందిస్తున్నామని తెలిపారు. నిజంగా చాలా మంచి ఉద్దేశంతో చేస్తున్నారు. వాళ్ళకి ఇప్పటికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఉంటాను. దంపతుల పెద్ద కుమార్తెకి హార్ట్ లో ప్రాబ్లం ఉందని చెప్పి మన ఐక్య ఫౌండేషన్ రామకృష్ణ ద్వారాను ముజ్జు ద్వారా ప్రవీణ్ వీళ్ళ ద్వారా నాకు తెలిసింది. సో ఎంతో కొంత మనం హెల్ప్ చేయడం స్టార్ట్ చేస్తే మన ద్వారా ఇన్స్పైర్ అయ్యి చాలా మంది మన దాతల స్పందికి చేస్తారని చెప్పి ఒక చిన్న హెల్ప్ తో స్టార్ట్ చేశాము. అది వీళ్ళకి బాగానే ఉపయోగపడే స్టేజ్కి వచ్చింది. ఈరోజు ఇంకా కొంతమంది దాతలు స్పందించి వీళ్ళకి ఈ పాపకు ఆపరేషన్ అయ్యేదాకా కొంచెం హెల్ప్ చేసి ఆ పాప మళ్ళీ మామూలుగా కోలుకునే స్టేజ్కి తీసుకొచ్చి వీళ్ళకి ఉపయోగపడేలాగా స్పందిస్తే బాగుంటుందని అనుకుంటున్నాము. అందరికీ నమస్కారం. నా పేరు పయ్యాల రామకృష్ణ, చైర్మన్ ఐక్య ఫౌండేషన్. అయ్యో ఆత్మకూరు మన్నం పరిగణినటువంటి నాగులపాడు గ్రామానికి చెందిన నాగులపో యొక్క జనవరపు కృష్ణ అలాగే నాగమణి దంపతులు జీవనం సాగిస్తున్నారు. వాళ్ళకి ముందు ఆడపడింది. రెండవ ఒక కుమార్తెకి ఉదయంలో 3 రోజులు పడడంతో ఆడి అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఈ గ్రామం చెందిన ఐక్య ఫౌండ సభ్యులు ఒక ప్రవీణ మరియు మీకు తెలియడం జరిగింది. మీ వెంటనే ఈ యొక్క కథనాన్ని ఆత్మకూరు వెంకటేశ్వర ప్రజాపతిశాల ఎండీ గారినటువంటి డాక్టర్ ప్రణీత్ గారి సార్కి తెలియజేయడంతో వెంట స్పందించి తమ వంతుగా 17 ఆశయం చేయడం జరిగింది. సో అలాగే ఈ సోషల్ మీడియా ఈ యొక్క ప్రపంచ ఇది ఈ యొక్క పరిస్థితిని మేము సోషల్ మీడియా మాధ్యమాలు తెలియజేయగా మసలు తాము స్పందించి తమ ముందు సహసాకరించడం ద్వారా ఈరోజు ఆ కుటుంబానికి 45,000 రూపాయలు ఆశయం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ఈ కుటుంబానికి అనగా చెప్పచ్చు.